టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై దాడికి ప్రయత్నించిన ఘటనపై టీడీపీ ఎంపీ కేసీ నాని స్పందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని, కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి మద్దతుగా కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ దౌర్జన్యాలకు దిగుతున్నా ఎటువంటి కేసులు పెట్టకుండా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఎంపీ కేసీ నాని మండిపడ్డారు. నాగరిక యుగంలో ఉన్నామా? జరుగుతున్న సంఘటన చూస్తుంటే మనం ఎటు వెళ్తున్నాం? ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో మేధావులు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేధావులంతా కూడా తీసుకెళ్ళేవారు. సిలికాన్ వ్యాలీతో సహా అందరినీ కూడా మన ఇంటలెక్చువల్స్ని, మన మేధావుల్ని, మన చదువుకున్న వాళ్ళని, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అందరినీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్ చేస్తే అమెరికా వరకు వెళ్ళి ఒక చక్కటి వెల్త్ క్రియేట్ చేశారు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నార్మల్సీకి రావడం మొదలైనవి. మనం చరిత్ర తిరిగేస్తే 82 వరకు కూడా 82-83 ఎన్టీ రామారావు గారు 83 జనవరిలో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ కూడా మీరు చూస్తే ఒక ఆటవిక రాజ్యం లాగా ఉండేది. మత కలహాలు, గొడవలు, బస్తీ కుస్తీలు, స్ట్రీట్ ఫైట్లు, ఎప్పుడు మీకు ఏ రోజు కర్ఫ్యూ ఉంటుందో, ఏ రోజు హర్తాలు ఉంటుందో, ఏ రోజు ధర్నా ఉంటుందో, ఏ రోజు రోడ్డు మీద కొట్టుకుంటారో అని భయంతో ప్రజలు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం కాదు. 83 వరకు కూడా చాలా వరకు అటువంటిది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతి భద్రతలు ఉంటే కానీ ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా బాగుపడదని చెప్పి ఆయన లాండ్ ఆర్డర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఓల్డ్ సిటీలో కూడా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి హైదరాబాద్ని ఒక నార్మల్ సీట్ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ తిరగడం మొదలుపెట్టింది. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఒక స్త్రీ, ఒక దళిత మహిళ, ఆవిడ మీదకి ఒక 20-30-40 మందిని గుండాలను పంపించారంటే ఎటుపక్క వెళ్తున్నాం మనం? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, విజయవాడ సిపి కానీ ఏం చేస్తున్నారు? మీరు ఐపీఎస్ ఆఫీసర్లు కాదా? ఇవాళ ప్రభుత్వాలు, నిన్న ఒక ప్రభుత్వం ఉంటుంది, ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ఒక ప్రభుత్వం ఉంటుంది. మీ బాధ్యత ఏంటి? ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ గా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎవరు లేకపోయినా మీకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడతాం, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతాం. అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళ మీద మాత్రం కేసులు ఉండవు. అదేంటంటే బైండ్ ఆర్డర్ చేస్తారు, ఇళ్లలోంచి బయట రానీరు, దొంగ రిగ్గింగ్. అసలు ఈ పంచాయతీ ఎలక్షన్ లో స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరుగుంటే 60% టీడీపీ గెలుస్తుంది. నీ మీద అంత కోపం ఉంది. ఇవాళ విజయవాడ నగరంలో నేను తిరుగుతాంటే ఆటో వాడు తిడుతున్నాడు, దోశల బండి అమ్మాయి తిడుతుంది, కొబ్బరి బండ్లు అమ్ముకునేవాడు తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని, ఇంట్లో అద్దెకుండేవాడు తిడుతున్నాడు, ఇంటి ఓనర్ తిడుతున్నాడు. మీకు ప్రతి ఇవాళ బతుకు భారం అయిపోయి 20 నెలల్లో చిందర వందరం అయిపోయినాయి జీవితాలు. పేద, నిరుపేద, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలు అందరూ కూడా ఇవాళ ఎందుకు ఓటేశామా, ఎందుకు గెలిపించామని నిజంగా కూడా చాలా బాధపడతారు. ఈ పరిస్థితిలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అయినటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లేకపోతే దీని మీద ఎంతవరకు పోరాటం చేయాలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఒక ఎంపీగా దీన్ని కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లి పార్లమెంట్లో ప్రస్తావించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకుంటా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను పోలీస్ వారిని కూడా హెచ్చరిస్తున్నా. మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అంతే తప్ప ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ కొమ్ము కాసేమటికి రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ నేను హెచ్చరిస్తాను.